కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు. నెల్లూరు జిల్లాలో వైసీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. నెల్లూరు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి నాయకులు కార్యకర్తలే ఆయువు పట్టు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన వైసీపీ నేడు రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే అంశమన్నారు. పార్టీ పెట్టి పోటీ చేసిన తర్వాత మొదట ఓటమి పాలైనా తిరిగి బలమైన శక్తిగా ఎదగడం గర్వకారణమని చెప్పారు. వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం, శక్తి ఏ పార్టీకి లేక లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని తెలిపారు. అనంతరం వైసీపీ నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మొయిల గౌరీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రజారంజక పాలన వైసీపీకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాకింత ప్రజాదరణ ఉంది అని చెప్పుకునేటువంటి నాయకులు ఒంటరిగా పోటీ చేసేటువంటి ధైర్యం ఉందా అంటే ఆ సవాలను స్వీకరించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ఉన్నాయంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైనటువంటి పార్టీగా తయారైందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరి లక్ష్యం ప్రజలందరి చూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల లక్ష్యం అందరూ కూడా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిబింబించాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు మనకు ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఎంత స్థితికి దిగజారిపోతున్నాయి అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి గతంలో ఇటు ఉపాధ్యాయులకు సంబంధించి కానీ పట్టపత్ర నియోజకవర్గాలకు సంబంధించి కానీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినప్పుడు పట్టపత్ర నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్థికి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఈటీఎఫ్ అభ్యర్థికి ఆ రోజునటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలకు మద్దతు ఇచ్చాం. కానీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలు పీడీఎఫ్, తెలుగుదేశం, యూటీఎఫ్, తెలుగుదేశం. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాలలో వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఎందుకంటే మనం గెలిపించాం కాబట్టి వాళ్ళు ఆ రోజు మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, సిద్ధాంత పరంగా పోతామన్న తర్వాత మా సిద్ధాంతాలకు వాళ్ళ సిద్ధాంతాలకి పోసగదు. కాబట్టి మనం ఈరోజు అభ్యర్థులు పెట్టుకున్నామని మొట్టమొదటిసారిగా తీర్పు రాయాల్సిందకు సంబంధించి పట్టభద్రులకు కానీ ఉపాధ్యాయులకు సంబంధించి కానీ పట్టభద్రులకు సంబంధించినటువంటి పేరు శ్యాంప్రసాద్ రెడ్డిని, ఉపాధ్యాయులకు సంబంధించి పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారిని అభ్యర్థులుగా ఎంపిక చేశాం. ప్రచారం మొదలు పెట్టాం. ప్రచారంలో అర్థమైపోయింది ఒక పార్టీ నడిపించడం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు అనేక మంది పార్టీలు పెట్టాలి, వాటిని ఇంకొకటి అమ్మడం, అలాగే విలీనం చేయడం, ఒక పార్టీని అధికారంలో తీసుకురావడం ఈరోజు అనేక రకాల పట్టులతో ఈరోజు అడుగులు వేస్తున్నారు. కానీ జగనన్న మాత్రం ఈరోజు ఎక్కడిగానే వచ్చి ప్రతి ఎలక్షన్స్ లో కూడా జగన్ ప్రీ చేస్తుంటూ ఈరోజు ప్రజలు నాకు చెప్పడం ఆయన ఆదేశానుసారం ఈరోజు కార్యక్రమాన్ని అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ.
Boys Day and Residential Campus, Gomatinagar, Nellore, 817-99-6982-9. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-6971.